కందిపప్పు, కరివేపాకు, కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఇడ్లీలోకి, అట్లలోకి. చాలా బాగుంటుంది పచ్చడి. ఒక స్పూన్ ఆయిల్లో కందిపప్పు, పచ్చిమిరపకాయని ముక్కలు చేసేసాను. ఇలా వేయించుకున్నాక ఇందులో కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ కందిపప్పుని చక్క సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతుంది. ఇప్పుడు కరివేపాకుని వేసుకుని 2 నిమిషాలు వేయించుకున్నాం. ఇవి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, 1 నిమ్మకాయని రసం పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకుని చట్నీ చేసుకుందాం. ముందు కొంచెం పౌడర్ లాగా చేసుకుని తర్వాత వాటర్తో చట్నీ చేసుకోవాలి. సరిపడినంత వాటర్ పోసుకుని చట్నీ చేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకుని నిమ్మకాయ కూడా పిండేసుకుని గింజలు తీసేసి నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు అవసరమైన వాటర్ ఒకసారి మిక్సీ వేసాక తర్వాత వాటర్ పోసుకుని చట్నీ చేసుకుందాం. చట్నీ రెడీ. కందిపప్పు, కరివేపాకు, కొబ్బరి చట్నీ రెడీ.